హాయ్ ఫ్రెండ్స్, జుట్టు చేసి న్యాచురల్గా నల్లగా కావాలి అంటే ఇలా చేయండి. వీక్లీ వన్ టైం అయినా ఇలా పెట్టుకున్నట్లయితే మనకు న్యాచురల్గా నల్లగా అయిపోతుంది అన్నమాట జుట్టు వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి గోరింటాకండి. ఈ గోరింటాకును మనము ఫ్రెష్గా కడుక్కొని కొన్ని వాటర్ వేసేసుకొని రుబ్బుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి, కొంచెం లూజ్గానే రుబ్బుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువనే వేసి లూజ్గానే రుబ్బుకోవాలి. దీనిని నేను ఒక క్లాత్లో వేసి ఈ జ్యూస్ని అంతా తీసుకుంటున్నాను. ఇలా మనకు కొంచెం వాటర్ ఎక్కువ వేస్తేనే మనకు జ్యూస్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. వాటర్ తక్కువగా ఉంటే కొంచెం తక్కువగా వచ్చేస్తుంది, కాబట్టి మనం డైరెక్ట్ పెట్టుకోవట్లేదు ఇది పేస్ట్ను. కాబట్టి ఇలా జ్యూస్ తీసుకొని పెట్టుకుంటాం కాబట్టి దీనిని ఎక్కువగా మనము వాటర్ వేసుకొని రుబ్బుకోవాలి. ఇలా జ్యూస్ అంతా పిండుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టేసి ఈ జ్యూస్లో మాత్రము మనము ఇండిగో పౌడర్ ఉంటుంది కదా, ఇండిగో పౌడర్ వేసుకోవాలి. డైరెక్ట్గా ఇండిగో పౌడర్ పెట్టుకోవచ్చు, కాకపోతే ఇలా పెట్టుకున్నట్లయితే మనకు మంచి కలర్ వచ్చేస్తుంది, అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇండిగో పౌడర్ కూడా న్యాచురల్గా ఆకులతోనే మనకు రెడీ అవుతుంది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్టు ఉండదు. అలాగే ఇందులో నేను ఉసిరికాయ పొడి వేశాను 2 స్పూన్స్, అలాగే గోరింటాకు జ్యూసు, అలాగే ఇండిగో పౌడర్. ఈ మూడింటిని మంచిగా పేస్ట్ లాగా కలుపుకొని మనము జుట్టుకు అప్లై చేసేసుకొని 1-2 అవర్స్ ఉన్నట్లయితే మన జుట్టు వచ్చేసి న్యాచురల్గా మంచి కలర్ వచ్చేస్తుంది, అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది పెట్టుకున్నట్లయితే జుట్టు కూడా మంచిగా సిల్కీగా స్మూత్గా అవుతుంది, అలాగే ఉసిరికాయ పొడితోటి కూడా జుట్టు నల్లగా అవుతుంది, అలాగే గోరింటాకుతోటి కొంచెం రెడ్గా వచ్చేస్తుంది, ఇండిగాతోటి కొంచెం బ్లాక్గా అవుతుంది. కాబట్టి ఇది కనుక మీరు కంపల్సరీ వీక్లీ వన్ టైం కనుక పెట్టుకున్నట్లయితే జుట్టు వచ్చేసి మంచి కలర్లోకి వచ్చేస్తుంది. కాబట్టి మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కదా, ఇది కొంచెం లూజ్గానే కలుపుకోండి పేస్టును. ఇది కలుపుకున్న తర్వాత కొంచెం నల్ల కాకముందుకే దీనిని అప్లై చేసుకొని 2 అవర్స్ ఉంచుకోండి. మంచిగా 2 అవర్స్ పెట్టుకున్న తర్వాత మామూలుగా వాటర్ పెట్టేసి కడుక్కోండి, అంతే. సింపుల్గా మంచి కలర్ వచ్చేస్తుంది జుట్టు.